హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది ఆల్రెడీ నేను పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ చేసిన బిజినెస్ వీడియోనే మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తున్నాను ఎందుకు అంటే దీంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ నెక్స్ట్ ఒక సంవత్సరం మొత్తం కూడా ఈ బిజినెస్ ఉంటూనే ఉంటుంది చాలా చాలా ఈజీ మీ దగ్గర కొంత పెట్టుబడి ఉంటే సరిపోతుంది చూడండి ఇవి మొత్తం కూడా రైతుల దగ్గర నుంచి వీళ్ళు కొడు వీళ్ళు కొనుక్కుంటున్నారు వీళ్ళు మొత్తం కూడా రైతుల దగ్గర కొని వీళ్ళు బస్సులు బస్సులపైన లారీల పైన ఏసీ పంపిస్తారనమాట ఏ సిటీకి వెళ్ళాలో అక్కడక్కడ అంటే ఒకే పట్టణానికి కాకుండా రకరకాల సిటీకి వెళ్తుంది అది ఏపీకి వెళ్తుంది తెలంగాణకి వెళ్తుంది అనమాట చూడండి ఇక్కడ దొండకాయ నుంచి మొత్తం అంటే రకరకాల కూరగాయలు రైతు లు ఇప్పుడు వాళ్ళు పండించిన పంటని సిటీకి తీసుకుని వెళ్ళి అమ్ముకోవాలంటే ఎక్కువ దూరం అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు టైం ఇవన్నీ వేస్ట్ అవుతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వెజిటబుల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంటే ఇక్కడ ఆఫీస్ టైప్లో పెట్టుకుని కూర్చుంటారు కాటా ఉంటుంది అనమాట సో నేరుగా రైతులు తీసుకొని వచ్చి ఈ విధంగా బస్తాలు వాళ్ళు ఏ పంట ఏదైతే పండించారో అవి తీసుకొని వస్తారు అంటే చిన్న చిన్న రైతులు ఉంటారు కదా వాళ్ళంతా పెద్ద మొత్తంలో ఏం ఉండదు వాళ్ళ దగ్గర అలా సో ఇలా తీసుకొని వస్తే ఇక్కడ కాటా వేస్తారనమాట చూడండి పెద్ద కాటా అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ కాటా వేసి ఇక్కడ పెట్టేస్తారు ఇది ఇక్కడ నుంచి వాళ్ళు నేను చెప్పాను కదా లారీ టాప్ పైన కానీ లేకపోతే బస్ పైన కానీ ఏసీ పంపిస్తారు అక్కడ సిటీలో కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు నెక్స్ట్ ఈ విధంగానే ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళు తీసుకొని వాళ్ళు లోకల్గా ఇచ్చి అమ్ముకుంటారనమాట విషయం ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి మూడు టన్నులు పంపిస్తున్నారు అనుకుందాం ఓకేనా మూడు వేల కేజీలు కేవలం రెండు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా ఎంత అవుతుంది ఆరు వేల రూపాయలు అంటే నెలకి ఎంత అవుతుంది లక్ష ఎనభై వేలు ప్రాఫిట్ ఒక చిన్న పెట్టుబడి అంటే రైతులు రాగానే వాళ్ళకి పేమెంట్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే చాలు అలానే కొంతమంది రైతులు వెంటనే అమౌంట్ తీసుకోకుండా ఈ రోజు ఇచ్చి మరుసటి రోజు అమౌంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆఫీస్ ఇక్కడే ఉంది కనుక వాళ్ళకి నమ్మకం కంటిన్యూగా చేస్తున్నప్పుడు సో మీది మీరు స్పాట్ అమౌంట్ ఇచ్చారే అనుకోండి రైతులకి ఆటోమేటిక్ మీ దగ్గరే తీసుకుని వచ్చి సరుకు ఇస్తారనమాట సో మీ దగ్గర అమౌంట్ ఉంటే సరిపోతుంది చూడండి వరుసగా వరుసగా ఉండేది మొత్తం కూడా ఇవే అనమాట ఈ వెజిటబుల్ ట్రేడింగ్ చేసే వాళ్ళదే అనమాట ఆఫీసులు మొత్తం కూడా వాళ్ళందరూ ఇదే పని కనుక మీరు కూడా మీ దగ్గరలో ఎక్కడ విలేజెస్ ఉందో అక్కడ మొత్తం కూడా విజిటింగ్ కార్డులు పంచి మీరు కూడా ఇటువంటి ఒక ఆఫీస్ పెట్టుకొని ఓకేనా చక్కగా అంటే మీకు రవాణా ఫెసిలిటీ ఆ రవాణా సౌకర్యం అనేది ఉండాలి అంటే లారీలు అటువైపు వెళ్తూ ఉండాలి బస్సులు కూడా వెళ్తూ ఉండాలి అటువంటి రోడ్డు పక్కన ఇటువంటి ఆఫీస్ ఏర్పాటు చేసుకోండి చక్కగా ఒక కాటా పెట్టుకుని కూర్చున్నారంటే చుట్టుపక్కల విలేజెస్ మొత్తం తిరిగి రైతులకి స్పాట్ పేమెంట్ ఇస్తామండి మీరు మీ పంటని మా దగ్గరికి అమ్మితే మీరు ఏ వెజిటేబుల్స్ అయినా సరే మేము తీసుకుంటాము అని చెప్తే ఫస్ట్ ఒకటి రెండు సార్లు ఇస్తారు మీరు ఇమిడియట్గా పేమెంట్ చేశారనుకోండి ఆటోమేటిక్ మీకే అమ్ముతారనమాట సో ఈ విధంగా మనం సిటీలో వాళ్ళకి మనం ఇక అంటే సిటీలో మార్కెట్ ఉంటుంది కదా వాళ్ళకి సప్లై ఇస్తే నెలకి ఈజీగా మూడు నాలుగు లక్షలు కూడా ఎంజాయ్